నా కాన్స్టిట్యూన్సీలోకి వస్తారా? ఫ్రెండ్ ఏమి మీ కాన్స్టిట్యూన్సీ అట్లే ఉందే? నేను గౌరవిస్తా ఎమ్మెల్యేలకు, గౌరవిస్తా గౌరవిస్తా గౌరవిస్తా. ఎమ్మెల్యేలు జరగాల్సిందే. నా దాంట్లోకి ఎట్లొచ్చినారు? నా దాంట్లోకి ఎట్లొచ్చినారు? నేను చూడాలనుకునేవాడిని ఉన్నా, వాడికి లెక్కించడం కూడా చూస్తా అనుకుంటున్నారులే. నీ కథతో బయట పెడతా. నా కొడుకు ఎంక్వైరీ లే, సిబిఐ ఎంక్వైరీకి వద్దు, ఎంక్వైరీకి వద్దు చూడరా. అత్యరా నా కొడక నీవు. మన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు లే. మా అన్నటి వరకు మా అన్న కాల కింద ఉన్నావు. అంత దంపైందా? మీరంటే ఇసుకెళ్ళి అమ్ముకొని నా కొడకల్లా రవి అమ్ముకొని బతికే నా కొడుకులు రా. లే, మూడు నెలలు, మూడు నెలలు చూపిస్తా బ్యాంకులో, 3 కోట్లు చూపిస్తా అభివృద్ధి కోసం. నాకేం పట్టిద్దిరా పాపం? ధైర్యం ఉంటే నువ్వు చేయకూడదా? లే, నా కొడక నువ్వు వాడడిరంటే డబ్బులు ఇచ్చాడంట. రారా లే, నీకే తగులుతుందిరా. నేను ఎవరు చెప్తే వాళ్ళకే తగులుతాయిలే. రా, నిన్ను చూడతా. నా దాంట్లోకి వచ్చేదే? నేనేమన్నా మీ దాంట్లోకి వచ్చినానా? నాకు సారాయం గంటలు అవసరం లేదు, ఇసుకే తిన్నెళ్ళు వద్దు, ఏమద్దు. నాకు నా మండలాలు, నా మున్సిపాలిటీ ఇంప్రూవ్ చేసుకోవాలా. రేపు సంవత్సరం డిసెంబర్కు 10 కోట్లు ఇంప్రూవ్మెంట్ చూపిస్తారు. నా సొంతం డబ్బులు. మీరంటే ఇసుక అమ్ముకుంటే నా కొడుకు క్లబ్బులు పెట్టా నా కొడుకులు? నా కంచులోకి వస్తారా? ఎవడెవడో వేసిన కొడుకు ఎట్లా అయిపోయినాయిలే. చేసినా కూడా చూస్తారు అందరినీ. నాకు కావాల్సిన నా కాన్స్టిట్యున్సీకి ఇంప్రూవ్మెంట్కి డబ్బులు ఇవ్వాల్సిందే. ఎవరన్నా చేసుకోండి. 15% పెట్టుబడి లేకుండా ఉంటుంది, 20% నేను పెట్టుబడి పెడతా, నాకు ఇవ్వాల్సిందే. మీ యాడికోలు కూడా చెప్తాను, ఇది యాడికి కూడా ఎవరో తాడిపత్రులు కూడా వేసినారు, నేనేం వద్దనులే. తాడిపత్రి ఇంప్రూవ్మెంట్కు దగ్గర దగ్గర 15% ఇవ్వాల్సిందే. నాకు ఒక్క రూపాయి వద్దు. మీ 15% నేను 15% ఇస్తా. నాకెట్లా 20 పైసలు ఇవ్వాల్సిందే. 20 పైసలు ఎంత పెట్టుబడి అయితే 2 కోట్లు అయినా ఇస్తా, 3 కోట్లు అయినా ఇస్తా, 10 కోట్లు అయినా ఇస్తా. ఆ 20 పైసలకు మటుకు అది కూడా ఇవ్వండి, అది కూడా ఇంప్రూవ్మెంట్కే ఇస్తా. నేనే ఊరుకున్నాను. మా నాయన 52లో ఫస్ట్లో ఎమ్మెల్యేగా నిలబడినాడు. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు కూడా మేమున్నాం. ఈరోజు కూడా మమ్మల్ని ప్రజలు ఉన్నిచ్చినారు. మీ ఇష్టపడి మాట్లాడతారల్లే. శర్మారెడ్డిగా ఏం మాట్లాడతావురా? ఏం మాట్లాడతావురా? వాడు రామచంద్రుడు గారు ఎవడు? వాడు కూడా బో మాట్లాడతాడు. మాట్లాడరా, మాట్లాడు. ఏమనుకుంటున్నారు? నాకు 50 పైసా వద్దురా. దేవుడు ఇచ్చినాడ్రా నాకు దండిగా. 5 ఏళ్ళు ఏమేం చేసినారా నన్ను? మొత్తం లారీలు, బస్సులు అన్నీ పోగొట్టినారు. వదిలేదే నా కొడుకులో. మీరు ఊర్లో వదలాల్సిందే, ఊర్లో వదలాల్సిందే. మీ చేతనైతే మీరు, నా చేతనైతే నేను. మీరు ఊర్లో వదలాల్సిందే.